కడప మాజీ ఎంపీ ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం సిద్దం చేసినట్లు ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటు సెక్రటరీకి సీబీఐ ఇప్పటికే ఇచ్చినట్లు తెలుస్తోంది ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయిని రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున పులివెందల్లోని ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారింది వివేక హత్య కేసులో తొలి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి రకరకాల కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం పైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి వివేకా హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత వారు ఒక్కొక్క నిజాన్ని వెలుగులోకి తీస్తూ వచ్చారు వివేక కారు డ్రైవర్ అప్రూవర్గా మారిన తర్వాత వివేకా హత్య కేసులో ఒక్కో ముడి వీడిపోతూ వచ్చాయి ముందు దస్తగిరి నుంచి ఆ తర్వాత అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలాలు అవినాష్ రెడ్డినే నిందితుడనే అనుమానాలు బలపరిచాయి ఆపైన వైఎస్ కుటుంబం నుంచి అవినాష్ రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అవినాష్ రెడ్డి వివేక హత్య వెనుక మాస్టర్ మైండ్ అనే సూచనలు వచ్చాయి వివేకానంద రెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి వ్యతిరేకత ఉందనే నిజాన్ని ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వొద్దని తనకు కాకపోతే వైఎస్ విజయమకో షర్మిలకో ఇవ్వాలని వివేకానందరెడ్డి గట్టిగా పట్టుబట్టిన వైనం కూడా వైఎస్ ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం వివేకానందరెడ్డి హత్య అనంతరం ఘటనా స్థలానికి ముందుగా వెళ్లింది అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని వివేక వద్ద టైపిస్టుగా పనిచేసిన ఇనయతుల్లా ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు దాంతో పాటుగా వివేకానందరెడ్డి గొడ్డలి పోటుతో చనిపోతే గుండెపోటుతో మరణించారనే కథను అవినాష్ రెడ్డి అల్లారనే విషయం కూడా సీబీఐ ఎంక్వైరీలో బయటకు వచ్చింది అత్యంత దారుణంగా జరిగిన వివేకా హత్యను గుండుపోటు మృతిగా మార్చాలని చూడటం ఘటనా స్థలంలో నేర ఆనవాళ్లను దగ్గరుండి మరీ తుడిపించటం అప్పటి సీఐ శంకర ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలను క్రోడీకరించుకొని అవినాష్ రెడ్డి కోణముందని సీబీఐ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది దాంతోపాటు తొలి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి అంటే వ్యతిరేకించడమే కాకుండా తనకు ఎంపీ టికెట్ ఇవ్వద్దని చెప్పిన తన రాజకీయ ఎదుగుదలకు వివేక అడ్డుపడుతున్నారనే ఆక్రోశం కూడా వైఎస్ అవినాష్ రెడ్డిలో ఉందనే నిర్ధారణకు సిబిఐ అధికారులు వచ్చారని ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారని ఢిల్లీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి